హల్లెలూయా. కొన్నిసార్లు నీకు నాకు తెలియకుండానే మన వెనక చాలా కుట్రలు జరుగుతుంటాయి, మనకు అర్థం కాదు. చాలా వాటిని మన దాకా చేరకుండా దేవుడే డీల్ చేసేసాడు. నీ మీద నా మీద జరిగిన కుట్రల్లో చాలా కుట్రలు అసలు నీ దృష్టికి నా దృష్టికి రాకముందే విచ్ఛిన్నం చేసి పడేశాడు దేవుడు. మన దృష్టికి వచ్చిన ఏదో అడపాదడపా వస్తాయి, చాలా వరకు మన వెనకనే పటాపంచలు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే గన్ను పెట్టి కూర్చుంటాడు అనమాట, ఎవడు ఏ విధంగా గీస్తున్నాడని పటాకులు బెలస్తాన్ని కూర్చుంటాడు అనమాట. మరి మొద్దకాయకి తెలియదు, తర్వాత అయినా తెలిసిందా ఆ మను స్కెచ్తో పోయాడని? సడన్గా మొద్దకాయ కబురు వచ్చింది, నేను ఊరేగించమని నీకు సన్మానం చేయమని రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది, దానికి హామానే దగ్గరుండి అన్ని చూసుకోవాల్సి వచ్చిందంటే నాకు తెలిసి మొద్దకాయ నవ్వుకొని ఉంటాడు, దేవా నీకు స్తోత్రం అని. ఎందుకు హామాన్ అసలు ఎందుకు మొద్దకాయని చంపాలనుకున్నాడు? నమస్కరించనందుకు. నేను పెద్ద అధికారిని, నాకు నమస్కరించలేదు ఈ మొద్దకాయ అనే యూదుడు, వీడికి ఎంత గర్వం? అందరూ నాకు మొక్కారు కానీ వీడు ఒక్కడే నాకు లోబడలేదు. అదేంటంటే నా దేవుడికి తప్ప నేను ఎవడికి నమస్కారం చేయనంటాడు? ఏంటి వీడి పొగరు, వీడి అహంకారం ఏంటి? ఇలాంటి వీడు ఒక్కడనే కాదు, టోటల్గా వీడి జాతినే నాశనం చేయాలని స్కెచ్ తీసుకొని పోయాడు. వీడే కాదు, టోటల్ వీడి ఫ్యామిలీ, వీడి జాతి మొత్తాన్ని, యూత జనాంగం మొత్తాన్ని నాశనం చేయాలని స్కెచ్ తీసుకొని పోయాడు. తెలియదు మొద్దకాయకి, నిద్రపోతున్నాడు హాయిగా ప్రార్థన చేసుకొని. రాజు దగ్గరికి పోయి మధ్యరాత్రి రాజు దగ్గరికి పోయి రహస్యంగా సమాచారం చెప్పి ఆర్డర్ తీసుకోవాలని పోతే ముందే నిద్రపట్టకుండా చేసి కూర్చోబెట్టాడు రాజుని. ఇక్కడేమో ఈయనేమో హాయిగా నిద్రపోతున్నాడు, దేవుడేమో నిద్ర మేల్కొని తన దాసుని కాపాడుకుంటున్నాడు, తన ప్రజల్ని కాపాడుకుంటున్నాడు. అది దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం. సడన్గా మొద్దకాయ కబురు పోయింది. ఏమని? రాజు మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని ముందే పసిగట్టి నువ్వు సమాచారం ఇచ్చినందున రాజుగారు నిన్ను స్పెషల్గా సన్మానించి ఊరేగించి నీకు ఇలా ఇలా చేయమన్నాడు అని కబురు వచ్చింది. దీనికి ఎవరు ఇదంతా దగ్గరుండి ఈ తతంగం అంతా జరిగించాల్సింది? రాజు క్రింద ఉండే అధికారి హామాను. మొక్కలేదని గల్లంతు చేద్దామని ఈడిపోతే ఇప్పుడు ఈడే దగ్గరుండి ఆయనకు సన్మానాలు చేయించాల్సి వచ్చింది. ఇది ఎంత దారుణమైన విషయమో చూడండి. అట్లా పెడతాడు దేవుడు మెలికలు. నిన్ను పాడు చేద్దాం అనుకున్నాడే నిన్ను మోసేటట్టు చేస్తాడు దేవుడు. వాడే నీకు గాడిదవుతాడు, నిన్ను మోయాలంతే. యేసునామంలో అది జరుగునుగాక. అంతే, మోసుకుంటా తిరగాల. ఇప్పుడు కొడుతున్నాడా నీ హస్బెండ్ కొడుతున్నాడా నిన్ను? ఏం పర్లే, తన్నులు దీన్ని దేవునికి అప్పచెప్పు. నిన్ను తన్నిని కాడికి తన్నని, ఈ తన్నులన్నిటికీ ప్రతిగా ఒకే ఒక్క తన్నుడు అంటాడు దేవుడు వాడిని. ఇకంతే, ఇక ఆ తర్వాత ఇక మళ్ళీ తన్నుకు అవసరం లేకుండా అంటాడు. ఆ తర్వాత ఇక అతను నిన్ను మోసుకుంటూ తిరుగుతాడు. ఇక ఏ సునామలు అది జరుగునుగా. సహోదరుడా, నీ విషయంలో కూడా అంతే. పాప మొర్దికాయకి ఏమర్థమై ఉండదు, కానీ హామానుకు తెలుసు వాడు ఏం స్కెచ్ తీసుకున్నాడో, అది ఎలా బెడిసి కొట్టిందో. నాకు మొక్కనందుకు నిన్న ఆడిని నాశనం చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను దగ్గరుండి వాడికి సన్మానం ఏది? నాకు మొక్కనోడికి ఎంత పరువు తక్కువ చూడండి. కానీ చేయించాడు దేవుడు. అట్లాగా దేవుడు మన కొరకు మేల్కుంటాడు, మన కొరకు మేల్కుంటాడు. మన వెనక జరుగుతున్న కుట్రంతటిని గమనిస్తూ ఉంటాడు ఆయన. నేను చెప్తున్నాను, మళ్ళీ చెబుతున్నా, నీకు నాకు తెలియకుండా చాలా కుట్రలు ఆయన భగ్నం చేశాడు. నీకు నాకు దృష్టికొచ్చినే కొన్నే, దురాత్మలు గీసిన కుట్రలు కావచ్చు, సైతాన్ని గీసిన స్కెచ్లు కావచ్చు, అసలు మన శాల్తీని లేపడానికి మార్గంలో మనకు పెట్టిన ఉచ్చులు కావచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి మనకు గీసిన స్కెచ్లు కావచ్చు, చాలా కుట్రలు, చాలా కుట్రలు ఆయన భగ్నం చేస్తాడు. ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం అది.